ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుట్టపర్తి కేంద్రంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు బోటింగ్ కేంద్రాన్ని చిత్రావతి నదిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పుట్టపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ రత్నాకర్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టపర్తి అభివృద్ధికి ఎళ్లవేళలా ముందుంటానని, అందులో భాగంగానే చిత్రావతి నదిలో శ్రీ సాయి ఎక్వా బోటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సత్యరాయ బాబా తిరిగినటువంటి ఈ చిత్రావతి నది తరువాత ప్రాంతంలో బోట్ క్లబ్ ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా టూరిజం అట్రాక్ట్ చేసేదానికి మా వంతు కృషిగా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ యొక్క రివర్ ఫ్రంట్ ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు నర్మదా వ్యాలీలో ఎక్కడైతే ఇప్పుడు చిత్తూరు అహ్మదాబాద్ లో నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఏ విధంగా అయితే డెవలప్ చేశారో, రివర్ ఫ్రంట్ ను ఆ విధంగా డెవలప్ చేసి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ టూరిజం సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్యలు అతి త్వరలో చేపట్టారు.